కాంగ్రెస్ ముక్త భారత్ సాధ్యమైన రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కీలకమైన గుజరాత్లో కాంగ్రెస్ అత్యంత అవమానకర ఓటమిని చవిచూసింది గత ఎన్నికల్లో అక్కడ సొంతంగా డెబ్బై ఏడు సీట్లు వచ్చి కొద్దిలో అధికారం కోల్పోయినా ఇరవై నాలుగు ఇరవై నాలుగేళ్ల వరుస పాలనలో బీజేపీ దండిగా ప్రభుత్వ వ్యతిరేకతను కట్టుకున్న కనీస పోటీ ఇవ్వలేక బొక్కబోర్లా పడింది పంతొమ్మిది వందల తొంభై తొంభై నుంచి ఒక్కటొక్కటి రాష్ట్రాలను కాంగ్రెస్ చేజారుతున్నాయి ఢిల్లీ గద్దెని గెలవడానికి కీలకమైన ఉత్తరప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటకలను కమలందలం వశపరుచుకుంది ఈశాన్య ఈశాన్యం సైతం ఆ పార్టీకే మోకరిల్లింది తెలంగాణ ఏపీ తమిళనాడు ఒరిస్సా బీహార్ బెంగాల్ జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల చేతిలో వెళ్ళాయి కాంగ్రెస్ పార్టీకి స్పేస్ కరువై చివరికి ప్రాంతీయ పార్టీకి ఎక్కువ జాతీయ పార్టీకి తక్కువ అన్నట్లు తయారైంది కాంగ్రెస్ దయనీయ స్థితికి కారణాలు బోలెడు ఇందిరాగాంధీ తర్వాత ఆ పార్టీకి అంతటి సమర్థులు రాజకీయ చత్రులు బలమైన వ్యక్తిత్వం కలిగిన వారు అధినేతగా లభించలేదు సోనియా రాహుల్ గాంధీ చూపిన ఊగిసలాట వైఖరి పార్టీని నిర్వీర్యపరిచింది బలమైన హైకమాండ్ లేక పీసీసీలో ఐక్యత సమర్థ నేతృత్వం కరువైంది కాషాయ థింక్ ట్యాంక్ మోడీ షాల ద్విముఖ వ్యూహం బాగా పనిచేస్తున్నది బీజేపీ అధికారంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ను ప్రధాన ప్రతిపక్ష స్థానం నుంచి లేదంటే ప్రభుత్వం నుంచి గెంటివేయడానికి చిన్న ప్రాంతీయ పార్టీలను పరో పరోక్షంగా ప్రోత్సహించడం మొదటిది బీజేపీ బలంగా లేని చోట అసలు ఉనికి కరువైన చోట స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను నయానో భయానో లొంగదీసుకోవడం ఎన్డీఏలో చేర్చుకోవడం రెండవది గుజరాత్ విజయం మోడీ షా ద్వయాన్ని మరింత ఉత్సాహపరుస్తున్నది ఇనుమడించిన పట్టుదలతో వాళ్ళ భవిష్యత్తులో కాంగ్రెస్కు కళ్ళెం వేస్తారు రెండు వేల ఇరవై మూడు ద్వితీయ ప్రథమార్థంలో జరిగే కర్ణాటక త్రిపుర నాగాలాండ్ మేఘాలయ ఎన్నికల్లో ద్వితీయార్థంలో జరిగే తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో తమ వ్యూహాన్ని పట్టుదలగా అమలు చేస్తారు కాంగ్రెస్ నిర్వీర్యమైన స్థితిలో రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలు జరగడం బీజేపీ అంతిమ లక్ష్యం తెలంగాణ ఎన్నికల్లో గెలవడానికి కమల దళం తీవ్రంగా ప్రయత్నిస్తుంది గెలవని పరిస్థితుల్లో కాంగ్రెస్ను మూడో స్థానానికి నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తుంది మునుగోడులో అదే జరిగింది రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే జరగొచ్చేమో అని చెప్పి ఆయన కీలక వ్యాఖ్యలు చేసాడు అయితే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలే